హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఏపీ పోలీస్ శాఖ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలు జనవరిలో రాబోతున్నాయి, లేకపోతే 2020 సంవత్సరంలో రాబోతున్నాయి. దానికి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే జనవరి 1 రోజున అయితే తెలుస్తాయి. దానికన్నా ముందుగా మనకు పోలీసు శాఖ 11,500 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి, అలాగే ఆర్థిక శాఖకు అనుమతి అయితే కోరడం జరిగింది. సో దీంట్లో నుండి మనం చూసుకుంటే ప్రభుత్వము, అలాగే ఆర్థిక శాఖ 7,500 ఉద్యోగాలకు, లేకపోతే 5,000 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. బట్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఏ ఉద్యోగాలు, ఏ శాఖలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో అన్నిటినీ భర్తీ చేస్తామని చెప్పారు. కాబట్టి మనమైతే ఖచ్చితంగా 11,500 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఊహించవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు లభిస్తుంది. సో పాత వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ప్రీవియస్గా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుంటుంది. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నాను అంటే, కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళకి ఇస్తున్నాను. కాబట్టి కొంచెం వీడియో అనేది లెంత్ ఉంటుందండి, కొంచెము మీరు ప్లే స్పీడ్ అనేది చేంజ్ ఎక్కువగా పెట్టుకొని చూసుకోవచ్చు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో. కొత్త వాళ్ళు మాత్రం కొంచెం నిదానంగా వినండి మొత్తం డీటెయిల్స్ అయితే, అప్పుడే మీకు పూర్తి విషయాలు అయితే తెలుస్తాయి. సో లాస్ట్ దాకా వినండి, లాస్ట్ దాకా మీకు విన్న తర్వాత ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. ముందుగానే కామెంట్స్ అయితే చేయకండి. సో దానికన్నా ముందుగా ఒక చిన్న ఫేవర్ అనేది చేయండి. అదేంటంటే, మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రజెంట్ వాళ్ళందరూ వీడియో కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు పూర్తి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో కొంతమందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయండి. సో జనవరిలో లోకల్ ఎలక్షన్స్ వస్తాయి కదా, పంచాయతీ శాఖకు సంబంధించి, అలాగే లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, దాంతో ఏమైనా ఈ నోటిఫికేషన్స్ అనేవి లేట్ అవుతాయా, లేకపోతే నోటిఫికేషన్స్ అనేవి రావా అని అడుగుతున్నారు. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకు నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేసిన 45 డేస్, అలాగే 60 డేస్ తర్వాతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా నో ప్రాబ్లం, జనవరి 1 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా, లేకపోతే జనవరిలో ఇక్కడ నోటిఫికేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసినా, మనకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి, ఓకేనా? ఈ ఎలక్షన్స్తో మనకు సంబంధం లేదు. 45 డేస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 45 డేస్, 60 డేస్ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే ప్రజెంట్ చూసుకుంటే ఆల్రెడీ 2018 నోటిఫికేషన్ ప్రకారం మొన్ననే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ 9 నుండి వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళబోతున్నారు కదా. ఈ ఇప్పుడు ఎవరికైనా రిక్రూట్ చేసుకుంటే వీళ్ళని మళ్ళీ ఎక్కడ ట్రైనింగ్ పంపిస్తారు అని డౌట్ వస్తుంది. ఈ ప్రాసెస్ అండి, పోలీస్ శాఖకు సంబంధించి ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యడానికి 7 నుండి 9 మంత్స్ వరకు పడుతుంది, ఓకేనా? సో అప్పటిదాకా ఇప్పుడు డిసెంబర్ 9, 2018 వాళ్ళకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పటికి వాళ్ళకు ట్రైనింగ్ అయిపోతుందండి, నో ప్రాబ్లం. అలాగే మనము తెలంగాణ వాళ్ళకే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేదానికి కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి మనం బాడీకి అయితే, అంటే మన ప్రభుత్వం అయితే స్థలాన్ని అయితే చూపిస్తుంది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు స్థలం ఉండదా చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ప్లేస్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కదా ట్రైనింగ్ అనేది, అది కూడా అప్పటికి కంప్లీట్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. లేకపోయినా ప్రభుత్వం ఎక్కడ ఒక చోట ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో ట్రైనింగ్ గురించి పక్కన పెట్టేయండి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎలా రిలీజ్ అవుతుంది, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ వీక్లీ ఆఫ్ అమలు చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ పోలీసులు అంత ఎక్కువ మంది అయితే లేరు. 15,000 ఖాళీలు అయితే పోలీసు శాఖలో ఉన్నాయని చెప్పి కేంద్ర మంత్రి ఒకరోజు చెప్పడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 11,500 ఉద్యోగాల్ని ఖచ్చితంగా భర్తీ చేసుకోవాలి అని చెప్పి పోలీస్ శాఖ అయితే చూస్తుంది. ఖచ్చితంగా వీటి నోటిఫికేషన్ అయితే మనకు 2020 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. నేను ఇప్పుడు నోటిఫికేషన్ గురించి పూర్తి విషయాలు అయితే చెప్తానండి, లాస్ట్ దాకా చూడండి. ఏంటన్నా ఇక్కడ 2018 ఉందంటే, నేను 2018 నోటిఫికేషన్ ప్రామాణికంగా పెట్టి చెప్పబోతున్నానండి. ఎందుకంటే దానికి సంబంధించి మీకు ప్రూఫ్ చూపించాలి కదా. చాలామంది నమ్మరు, హైట్ ఇంతేనా, వెయిట్ ఇంతేనా అని చెప్పి మళ్ళీ అడుగుతారు, ఇదే సిలబస్ అని అడుగుతారు. దానికోసం అయితే నేను ఈ నోటిఫికేషన్ని ప్రామాణికంగా పెట్టి చూపిస్తున్నాను. సో మనకు వెబ్సైట్ చూసుకుంటే, మీరు ఏ అప్డేట్స్ చూసుకోవాలన్న అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదండి, SLPRB.com.
ap.gov.in అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, దీంట్లో ఏమేమి ఉద్యోగాలు రాబోతున్నాయన్న అంటే సివిల్ ఉద్యోగాలు ఉన్నాయండి, సివిల్ ఉద్యోగాలు ఉంటాయి. నెక్స్ట్ ఏఆర్ ఉద్యోగాలు ఉంటాయి, ఆర్మ్డ్ రిజర్వ్ ఉద్యోగాలు. ఇవి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్ అండి, సివిల్ ఉద్యోగాలకు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్. నెక్స్ట్ ఏపీఎస్పీ ఉద్యోగాలు ఉంటాయి, ఏపీఎస్పీ ఉద్యోగాలు ఈసారి కొన్ని ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొత్తగా 4 బెటాలియన్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి, సో దాంట్లో ఒక లేడీస్ బెటాలియన్ కూడా ఉంటుంది అంటున్నారు. బట్ చూడాల్సి ఉంది, అది గిరిజన శాఖ అన్నారు, సో దాన్ని అయితే చూడాల్సి ఉంది. కాబట్టి ఏపీఎస్పీ పోలీసు ఉద్యోగాలు కూడా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే వార్డర్స్ ఉద్యోగాలు. ఓకేనా, దీనికి మెన్ ఎలిజిబుల్, అలాగే ఉమెన్ కూడా ఉంది, వార్డర్స్లోనే ఉమెన్ సపరేట్గా ఉంది. నెక్స్ట్ ఫైర్ మెన్ ఉద్యోగాలు. నెక్స్ట్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి, దాన్ని దీంతో భర్తీ చేస్తారు, సపరేట్గా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది. సో ఈ ఉద్యోగాలన్నీ ఉండబోతున్నాయి. దీంతో పాటు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉంటుంది, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఇది కూడా ఏపీ పోలీస్ శాఖ నుండే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎక్సైజ్ మాత్రం ఇక్కడ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది, సో దీంట్లో అయితే కలపబోరు అని చెప్పి చూడొచ్చు, మనము చూడాల్సింది అదైతే. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు డిస్టిక్ వైజ్ పోటీ ఉంటుందండి, పోటీ అనేది డిస్టిక్ వైజ్ ఉంటుంది. అదే మనం ఎస్ఐ ఉద్యోగాలు చూసుకుంటే జోన్ వైజ్ పోటీ ఉంటుంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు డిస్టిక్ వైజ్ పోటీ ఉంటుంది. మీ డిస్టిక్ వైజ్ ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి అనేది డిస్ప్లే చేసి భర్తీ చేస్తారు. దీంట్లో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, ఏదైతే సివిల్ పోస్ట్ ఉందో దాంట్లో 33% ఉమెన్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే ఆర్మర్ రిజర్వ్ ఏఆర్ పోస్టులలో చూసుకుంటే 20% రిజర్వేషన్ అయితే ఉంటుందండి. బీసీ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ అనేది నార్మల్గా 18 to 22 ఎలిజిబుల్ అండి, 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అందరికీ ఇచ్చారంటే 24కి వస్తుంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే 29 ఇయర్స్ ఉంటుంది. సో ఇదనేది సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ లాంటి పోస్టులకు అయితే. ఫైర్ చూసుకుంటే 30 ఇయర్స్ వరకు ఉంటుంది, అలాగే ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకుంటే 35 ఇయర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ క్రీమీ లేయర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి బీసీ క్యాండిలకు అయితే, బీసీ క్యాండిడేట్స్కి అయితే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు అయితే 10th చదివి ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ చదువుతూ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే ఇక మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే అండి, ఫస్ట్ అన్ని పోస్టులకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, అది చూసుకుంటే 200 మార్క్స్కి ఉంటుంది. సిలబస్ చెప్తాను లాస్ట్ దాకా చూడండి, 200 మార్క్స్కి ఉంటుంది, 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే 40% మార్కులతో ఓసీస్ అనేది క్వాలిఫై అవ్వాలి, బీసీస్ 35% మార్కులతో క్వాలిఫై అవ్వాలి, ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 30% మార్కులతో క్వాలిఫై అవ్వాలి. సో మార్కుల ప్రకారం మనం చూసుకుంటే 40% అంటే 80 మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి, బీసీలు చూసుకుంటే 70 మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి, 70 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్. అలాగే ఎస్సీ ఎస్టీలు చూసుకుంటే 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అండి, అప్పుడే మీకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేవి 2 ఉంటాయండి. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మీ హైటు, మీ వెయిటు, మీ చెస్ట్ ఇవంతా చూస్తారు. వెయిట్ అయితే లేడీస్కి, చెస్ట్ అయితే మెన్స్కి అయితే చూస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 21, 22, 23, 26 అని ఇచ్చారు పోస్ట్ కోడ్. సివిల్ ఏఆర్ అలాగే ఏపీఎస్పీ ఫైర్ చూసుకుంటే మెన్కి హైట్ 167.6 అనేది ఉండాలండి, చెస్ట్ చూసుకుంటే 86.3 అనేది ఉండాలి సెంటీమీటర్స్లో. అలాగే మీరు గాలి ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ముందుకు రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఉమెన్ చూసుకుంటే హైట్ 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. అలాగే వెయిట్ 40 కేజీలకు అయితే తగ్గకుండా ఉండాలి, 40 కేజీస్ అయితే తగ్గకూడదండి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వాళ్ళకైతే కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. హైట్లో 160 సెంటీమీటర్స్, చెస్ట్ 80 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ 3 సెంటీమీటర్స్, హైట్ లేడీస్లో 150 సెంటీమీటర్స్, వెయిట్ 138 కేజీస్. అలాగే ఏదైతే వార్డర్ పోస్ట్ ఉందో దానికి సంబంధించి అందరికీ మెన్కి అయితే 168 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి,
అలాగే జస్ట్ 87 సెంటీమీటర్స్ ఉండాలి. ఇన్స్పిరేషన్ అంటే ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ముందుకు రావాల్సి ఉంటుంది. సో లేడీస్కి సేమ్ ఏదైతే మిగతా పోస్టులకు ఉందో ఆ విధంగా. సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పంపిస్తారండి. ఫస్ట్ ఈవెంట్స్లో 1 మైల్ రన్ అనేది ఉంటుందండి. 1 మైల్ రన్ అనేది ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయితేనే, ఓకేనా, క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళని అక్కడ నుండి ఇంటికి పంపించేస్తారండి. ఓకే, ఫస్ట్ 1 మైల్ రన్ 16 మీటర్ రన్ అనేది ఎన్ని మినిట్స్లో కొట్టాలి అంటే జనరల్ క్యాండిడేట్స్ అందరూ 8 మినిట్స్లో కొట్టాల్సి ఉంటుందండి. 8 మినిట్స్లో మీరు ఈ రన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ చూసుకుంటే 10 మినిట్స్ 30 సెకండ్స్ 10 మినిట్స్ 30 సెకండ్స్లో ఈ రన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ రన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్సర్వీస్ మెన్కి అయితే 9 మినిట్స్ 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఈవెంట్ని ఎవరైతే 1 మైల్ రన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకు నెక్స్ట్ లాంగ్ జంప్ అనేది ఉంటుందండి. లాంగ్ జంప్లో నార్మల్గా జనరల్ అన్ని అండర్ క్యాండిడేట్స్ 3.8 మీటర్స్ అనేది దూకాల్సి ఉంటుంది. లేడీస్ అయితే 2.75 మీటర్స్ అనేది అచీవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదైన తర్వాత సివిల్ ఇలాంటి పోస్టులకైతే ఈవెంట్స్ ఇక్కడ 1600 మీటర్ 1 మైల్ రన్ కంప్లీట్ ఎవరైతే చేస్తారో వాళ్లకు చాయిస్ ఉంటుంది. ఓకేనా, ఈ లాంగ్ జంప్ అయినా 100 మీటర్ అయినా ఏదో ఒకటి క్వాలిఫై అయితే చాలు, ఇది క్వాలిఫై పర్పస్ మాత్రమే. ఓకేనా, సివిల్ లాంటి పోస్టులకి చూసుకుంటే ఈవెంట్స్ మార్క్స్తో సంబంధం లేదండి. ఈవెంట్స్ మార్క్స్ అవసరమే లేదు. ఏదైతే ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ పోస్ట్ ఉందో దానికి ఈవెంట్స్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ ఈ సివిల్ పోస్టులకు అయితే అన్నీ క్వాలిఫై కాకపోయినా ఈ 2 ఈవెంట్స్లో 100 మీటర్స్ లాంగ్ జంప్ క్వాలిఫై కాకపోయినా ఏదో ఒక్కటి క్వాలిఫై అయినా చాలు. 1600 మీటర్స్ అనేది ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏఆర్కి మీరు ఎలిజిబిలిటీ రావాలంటే 3 ఈవెంట్స్కు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. సో ఈ దీనికి కూడా మార్క్స్ అనేది కేటాయిస్తారు, 100 మార్కులు అయితే కేటాయిస్తారండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే దీనికి మార్కులు ఏ విధంగా కేటాయిస్తారంటే 1600 మీటర్స్కి అయితే 40 మార్క్స్, లాంగ్ జంప్కి అయితే 30 మార్క్స్, 100 మీటర్ రన్కి అయితే 30 మార్క్స్. ఇది ఓన్లీ ఈ మార్క్స్ అనేది ఏఆర్ పోస్టులో మాత్రమే ఉపయోగపడతాయి. మిగిలిన అన్ని చోట్ల చూసుకుంటే ఓన్లీ క్వాలిఫికేషన్ పర్పస్ మాత్రమే. సో ఇదంతా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్లకు నెక్స్ట్ ఫైనల్ బ్రిటన్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఫైనల్ బ్రిటన్ టెస్ట్ కూడా టైం 3 అవర్స్ అనేది ఇస్తారు. మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్స్ చూసుకుంటే 200 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా క్వాలిఫై పర్పస్ చూసుకుంటే ఓసీలకు 40 మార్కులు వస్తేనే క్వాలిఫై, బీసీలకు 35 మార్క్స్ వస్తేనే క్వాలిఫై, ఎస్సీ ఎస్టీలకు చూసుకుంటే 30 మార్క్స్ వస్తేనే క్వాలిఫై. ఎందుకన్నా ఫైనల్ బ్రిటన్ టెస్ట్కి క్వాలిఫై మార్క్స్ అని అడగచ్చు. ఎప్పుడైనా సరే పోస్టులు మిగిలిపోతూ ఉన్నాయనుకోండి ఏదైనా క్యాస్ట్లో, అప్పుడు క్వాలిఫై చూస్తారు కదండి. ఈ క్వాలిఫై ఏదైనా ఒక బీసీలో 70 మార్కులు వచ్చిన వాళ్ళే క్వాలిఫై, 70. ఓకేనా, బీసీలో ఒక పోస్ట్ మిగిలిపోతుంది, 70 మార్కులు వచ్చిన వాళ్ళు లేరు, 69 వాళ్ళకి ఇచ్చేస్తారా అంటే ఇవ్వరు. ఆ విధంగా 70 అనేది క్వాలిఫై ఉండాలి, అప్పుడే ఇస్తారు. మిగిలిపోయిందంటే దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉంటుంది కదా దాంట్లో కలిపేస్తారు బ్యాక్వర్డ్ పోస్ట్ లాగా. అంతేగాని 70 కన్నా క్వాలిఫై మార్క్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళను భర్తీ అనేది చేయరు. ఇక్కడ ఓఎంఆర్ షీట్ మీద మీరు పెన్తో ఇక్కడ మార్క్స్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కాదండి, ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్లకు అయితే. సో నెక్స్ట్ పర్పస్ చూసుకుందాం, నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాసెస్ చూసుకుందాం. దీనికి సంబంధించి బుక్స్ కూడా చెప్తానండి, ఏ విధంగా చదవాలనేది చెప్తాను. ఓకేనా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. దీంట్లో స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఓకేనా, 2% స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఎన్సీసీ చూసుకుంటే 3% ఉంటుంది. హోమ్ గార్డ్స్ చూసుకుంటే 8% ఉంటుంది. ఎవరైతే పోలీస్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్లకు 4% రిజర్వేషన్ అనేది ఉంటుందండి. రిజర్వేషన్లు అన్నీ ఉంటాయి దీంట్లో. ఇక మనం శాలరీ చూసుకుంటే ఇందులో ఎంత ఉంటుందంటే 16,400 to 49,870 అండి. ఇది ఓన్లీ స్కేల్ ఆఫ్ పే మాత్రమే. ఓకేనా, పే స్కేల్ మాత్రమే ఇది. మీకు హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అవన్నీ అదనంగా వస్తాయి. ఓకే, ఇది స్కేల్ ఆఫ్ పే మాత్రమే. ఇక మనము సిలబస్ అయితే చూసుకుందామండి.
ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే 200 మార్క్స్ కదా ఉంటుంది, 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సిలబస్ చూసుకుంటే మనకి ఇదే సిలబస్ అండి. సో ఫస్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ అర్థమెటిక్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అయితే ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ అయితే ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ అయితే ఉంటుందండి. సో ఒక్కోటిగా మనం చూసుకుంటే ఇంగ్లీష్ చూసుకుంటే 30 మార్క్స్ ఉంటుందండి. ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా 30 మార్క్స్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు ఈజీగా అంటే ఈజీగా చాలా ఈజీగా 30 మార్కులు అనేది సంపాదించవచ్చు. దీంట్లో మనం చూసుకుంటే ఒక్కోసారి పేరాగ్రాఫ్లు ఒక పేరాగ్రాఫ్ ఇచ్చేసి దాని కింద 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ విధంగా 2 పేరాగ్రాఫ్లు ఇచ్చేసి 5-5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు అయితే అడుగుతారు. అక్కడ ఈజీగా మనం 10 మార్కులు అనేది సంపాదించుకోవచ్చు. ఒక్కోసారి 5 క్వశ్చన్లే అడిగే అవకాశం ఉంది, ఒక్కోసారి 2 పేరాగ్రాఫ్లు ఇచ్చి 10 క్వశ్చన్లు అయితే అడిగే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే మొత్తం 10 మార్కులు అయితే ఇక్కడ ఈజీగా సంపాదించుకోవచ్చు. మనకు పేరాగ్రాఫ్లోనే ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇంగ్లీష్లో ఎవరైతే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటారో, ఎవరైతే ఇంగ్లీష్ పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోగలరో వాళ్ళు ఈజీగా 10 మార్కులు అనేది స్కోర్ చేయొచ్చు అక్కడ. నెక్స్ట్ చూసుకుంటే ప్రిపోజిషన్స్, ఈడియమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో డైరెక్ట్ సెంటెన్స్, ఓకేనా, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, సో ఇలాంటివన్నీ కవర్ అవుతాయండి. ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటివన్నీ, ప్రిపోజిషన్స్, ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇలాంటివన్నీ ఉంటాయి. మనకు ఒకసారి పేపర్ చూసామంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి 30 మార్క్స్కి అయితే ఉంటాయి. సో ఇక్కడ మనము ఒక 30 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే 30లో ఒక 20 అయితే డెడ్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అండి, 20 మార్క్స్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే మనకు అక్కడే ఒక ఇంగ్లీష్ అండర్లైన్ ఇచ్చి దానికి సంబంధించిన వర్డ్ ఇలాంటివి 2 అడుగుతారు. ఈ విధంగా 20 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. కొంచెం ఇంగ్లీష్ మీరు పేపర్ చూడండి ప్రీవియస్ ఏ విధంగా పెట్టారు అనేది. నెక్స్ట్ అర్థమెటిక్ అనేది ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఒక 50 మార్క్స్కి అడిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్లో ఇక్కడ కొంచెం బాగా ఉంటారో వాళ్ళు ప్రతి ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతారండి, మంచి స్కోర్ కూడా చేయొచ్చు. ఓకేనా, రీజనింగ్ కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే, కొంచెం జనరల్ నాలెడ్జ్ కొంచెం మనం ఆలోచిస్తే ఈజీగా పెట్టచ్చు. ఓకేనా, ఇక్కడ అర్థమెటిక్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఇక్కడ కూడా మంచి స్కోర్ అయితే చేయొచ్చు. సో ప్రీవియస్ పేపర్స్ అయితే చూడండి, రీజనింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏమేమి వస్తాయనేది. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ సైన్స్ ఉంటుందండి. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే జువాలజీ, బాటనీ అన్నీ కలిపి వస్తాయండి. సో జనరల్ సైన్స్లో మనకు ఎన్ని మార్క్స్ ఇస్తారు అంటే ఇక్కడ 30 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇది ఒక 25, రీజనింగ్ ఒక 25, ఇంగ్లీష్ 30, 30, 60, ఇక్కడికి 110 మార్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, సో ఇవైతే ఒక 30 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఒక 30 మార్క్స్ ఉంటాయి. సో ఇది ఒక 30 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్ అయితే ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అండి. ఈ విధంగా ఇచ్చారు కదా, మనకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి కొంచెం బాగా చదువుకోండి, హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి బాగా చదువుకోండి, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, సో ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ కలిపి 30 మార్కులు ఉంటుంది. సో ఇది కూడా బాగా చూసుకోవాల్సి ఉంటుంది. పాలిటీ, ఎకనామీ, ఇండియన్, ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జియోగ్రఫీ, పాలిటీ, ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కాదు, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. డైలీ ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతున్నారో వాళ్ళు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనదైతే వెబ్సైట్ ఉంది, techguru.com అని, techguru.com, ఓకేనా. దాంట్లో అయితే మనము డైలీ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అన్ని బుక్స్ పోలీసుకు సంబంధించి నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు పోలీస్ ఎగ్జామ్కి సంబంధించి బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అలాగే ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేసి పెడతానండి. కావాల్సిన వాళ్ళు ఆ బుక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపేర్ అనేది అవ్వండి. సో చాలా ఈజీగా ఈ ఉద్యోగాన్ని అనేది సాధించవచ్చు, కొంచెం మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండి చేశారంటే. అలాగే మీరు దీనికి సంబంధించి ఎక్కడైనా ట్రైనింగ్ వెళ్ళాలా అని అడగచ్చు. మీరు
కొంచెం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మీరే ఓన్గా ప్రిపేర్ అయ్యారంటే దీనికి ఎటువంటి ట్రైనింగ్ అనేది అవసరం లేదండి. కొంచెం గైడెన్స్ అనేది ఉంటే సరిపోతుంది. మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇచ్చేదానికి యూట్యూబ్లో కానీ, అలాగే ఎప్పుడైతే ఎవరు ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరినీ అడిగితే మీకు గైడెన్స్ ఈజీగా ఇస్తారు. కాబట్టి నేనైతే మీకు ఖచ్చితంగా 100% నా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే పోలీస్ ఉద్యోగాలు సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే పోలీస్ నోటిఫికేషన్ గురించి. సో మరో నోటిఫికేషన్లో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.